ఇప్పుడు తాటి ముంజల సీజన్ నడుస్తోంది. సిటీలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదంగా వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎండాకాలంలో ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో తాటి ముంజలను టేస్ట్ చేస్తున్నారు. కాలంలో మామిడి పండ్లతో పాటు తాటి ముంజలు కూడా దొరుకుతాయి. హైదరాబాద్ లో చుట్టుపక్కల జిల్లాల నుంచి వీటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు వ్యాపారులు. తాటికల్లు అమ్మితే గిరాకీ లేకపోవడంతో ముంజలతో గీత కార్మికులు ఆదాయం పొందుతున్నారు. ఎండాకాలం ఈ తాటి ముంజల్లోని నీళ్లు శరీరానికి చలవ చేస్తాయి. చిన్నపిల్లలు ముసలి వాళ్ళకి చాలా మంచిది. వీటిల్లో అధికంగా తేమ శాతం తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. తాటి ముంజలతో శరీరానికి వెంటనే శక్తి వస్తుందంటున్నారు సిటీ జనం. బయట ఉండే వేడి నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకు ఒక ముంజైనా తినడం మంచిదని చెబుతున్నారు. ఊరికి వెళ్ళలేని వారు తాటి ముంజలను సిటీలోనే కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. వాటిపై ఉండే పొట్టుతో కూడా కూర వండుకుంటామని చెబుతున్నారు. సీజనల్ ఫ్రూట్ కదా, బాగుంటుంది. ఎండకి ఇదే బాగుంటుంది కాబట్టి ఎప్పుడొచ్చి మేము ఇక్కడనే తీసుకుంటాం. డజన్ 100 రూపాయలు, కల్తీ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళ ఊర్లో నుండి తెచ్చి అమ్ముతారు. ఇక్కడ బాగుంటుంది. ఎండాకాలం కదా, ఇవి మనకి వేడి బాగా తట్టుకోవచ్చు. ముంజలు తట్టుకుని చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగా కానీ మనకి హెల్త్ విషయంలో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వేడిని చాలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి పిల్లలకు కూడా రోజు తినిపిస్తే చాలా హెల్తీగా ఉంటుంది. సీజనల్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ మనకి ఎక్కడ కూడా మనకు ఎఫెక్ట్ అయ్యేది కాదు. హెల్త్ పరంగా ఎక్కడ మనకి ఎఫెక్ట్ కాదు. ముంజలను గంపల్లో తెచ్చి అమ్మితే తొందరగా ఖరాబ్ అవ్వటంతో పాటు తాజాగా ఉండవంటున్నారు వ్యాపారులు. అందుకే తాటి కాయలను తెచ్చి అప్పటికప్పుడే కోసిస్తే ఫ్రెష్ గా ఉండటంతో పాటు పోషకాలు పోవని చెబుతున్నారు. గతంలో డజన్ ముంజలు 80 రూపాయలుంటే ఇప్పుడు 100 రూపాయలు పలుకుతున్నాయి. గిరాకీ బాగానే ఉందని మే నెలలో ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారులు. సీజన్ వచ్చినప్పుడు బతుకు ముంజల వ్యాపారం చేస్తున్నాము. రోజుకి ఒక 2-3 వేలు చేస్తాం మేడం. మా కూలి మందం వెళ్తాయి మేడం. డజన్ 100 రూపాయలు మేడం. 200-300 డజన్లు అమ్ముతాం మేడం. పబ్లిక్ కొంటారు మేడం. మంచిగానే ఉంది, గిరాకీ మంచిగానే ఉంది. సాయంత్రం వరకు అన్నీ అమ్మడైపోతాయి. ఇవి తింటే మంచి సలువ మేడం. కొబ్బరి నీళ్ళు ఎంత మంచియో ఈ ముంజకాయలు దానికంటే మంచివి. తాటి ముంజల్లోని నీరు, ముంజను మాత్రమే తినకుండా పైన ఉండే పొట్టును కూడా తింటే జీర్ణశక్తి పెరుగుతుందని అంటున్నారు వ్యాపారులు.